అటువంటి వాడికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట ఇచ్చి ఏంటి మీకు కావాలంటే మీకు ఆధారం కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ఒక ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళా. రెండు కాళ్ళు లేవు, రెండు చేతులు లేవు. ఒక అతనికి రెండు కాళ్ళు లేవు, ఒక కాళ్ళు లేవు, ఒక చేయి లేవు. ఒక అమ్మాయికి రెండు కాళ్ళు లేవు. ఇటువంటి రేర్ కేసుల్లో తీసుకెళ్ళా. తలా 100,000 ఇస్తానన్నాడు. ఈ నాలుగు లేనాడికి 500,000 కాదు, 1,000,000 ఇచ్చినా తప్పులేదు. అయినా 100,000 అన్నాడు. 100,000 కూడా 7 నెలలు 100 సార్లు అడిగాం. రూపాయి చిల్లి కవ్వ ఇవ్వల, చిల్లి కవ్వ. ఇప్పుడు ఇతను రెండు కాళ్ళు లేవు, ఏంటి ఎట్లా? ఇప్పుడు భగవంతుడు మీకు అన్ని అవయాలు ఇచ్చాడు, మీరు ఉద్యోగం రాలేదు అనుకుందాం, ఏంటి అన్ని అవయాలు ఉన్నాయి కాబట్టి మట్టి పని అయినా సరే, వ్యవసాయ పని అయినా సరే, బురదలో దిగైనా సరే మీరు పని చేసుకుంటారు. నమ్మిన మీ తల్లిదండ్రులకి మీ భార్య బిడ్డలకి అన్నం పెట్టుకోగలుగుతారు. మేము ఎలా పరిస్థితి, మా పరిస్థితి ఏంటి? మేము అడిగే కోరికలు కూడా పెద్ద కోరికలు ఏమి అడగట్లేదు. రోడ్డు అమ్మటి 4 స్థలాలు చూపించండి, మేము పెట్టుకోమంటే పెట్టుకుంటాం. ఏదో ఒకటి ఫోటో సెల్ పాయింటో ఏదో పెట్టుకుంటాం. స్థలాలు చూపించమని అడుగుతున్నాం. 89 కోట్లు బడ్జెట్, ఒక జిల్లా సరిపో 89 కోట్లు, 13 జిల్లాలకు కలిపి 89 కోట్లు ఇచ్చి, ఏంటి 13 జిల్లాలకు కలిపి 89 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టింది 33 కోట్లు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దుర్మార్గం ఏంటనే. ఎంత ఇదిగా చేస్తుంది మైకుల ముందు మాత్రం చేస్తారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.